గ్రేటర్ హాస్పిటల్స్ లో నో ఫైర్ సేఫ్టీ, ప్రమాదాలు జరిగినా పట్టించుకోని బల్దియా. పోలీసుల ప్లాస్మా క్యాంపెయిన్ కి స్పందన, అవేర్నెస్ పై దృష్టి పెట్టని వైద్య ఆరోగ్య శాఖ. బ్లడ్ బ్యాంకులపై కరోనా ప్రభావం, రక్తం దొరక్క బాధితుల అవస్థలు. జీతాలు లేక పస్తులుంటున్న విద్యా వాలంటీర్లు, 12,000 మందికి అందని రెన్యువల్ ఆర్డర్స్. సిటీలో కోలుకుంటున్న ఈవెంట్ ఇండస్ట్రీ, 4 నెలలుగా ప్రోగ్రామ్స్ లేవంటున్న మోడల్స్. డీటెయిల్స్ చూద్దాం. కరోనా నుంచి బయటపడి మరో ఇద్దరు బాధితులకు ప్లాస్మా దానం చేసి సాయం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ప్లాస్మా డొనేషన్ క్యాంపెయిన్ కు మంచి స్పందన వస్తుంది. దాతలు ప్లాస్మా దానం కోసం ముందుకు వస్తున్నారు. అయితే పోలీసులే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారే తప్ప రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు అవేర్నెస్ కల్పించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కరోనాతో బాధపడుతూ క్రిటికల్ కండిషన్లో ఉన్నవాళ్లు కోలుకునేందుకు ప్రస్తుతం ప్లాస్మా బాగా ఉపయోగపడుతోంది. కరోనా నుంచి కోలుకున్న ఆరోగ్యవంతుల నుంచి ప్లాస్మా తీసుకుని ఇంకొందరు పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చేపట్టారు. ఎందరో కరోనా పేషెంట్లకు ప్లాస్మాని అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖుల దాకా ప్లాస్మా డొనేషన్కు మద్దతు వస్తోంది. దాతలు ముందుకు వచ్చి దానం చేయడంతో మరో ఇద్దరి ప్రాణాలకు భరోసా అవుతోంది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్లాస్మా డొనేషన్పై దృష్టి పెట్టి చికిత్సను అందిస్తున్నాయి. రాష్ట్రంలో మొదటిసారిగా పోలీస్ శాఖ నుంచి ప్లాస్మా డొనేషన్ క్యాంపెయిన్ షురూ అయింది. ఈ డొనేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్లాస్మా విధానంపై అవగాహన కల్పించడంలో విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా వచ్చి కోలుకున్న వారి ద్వారా ప్లాస్మా సేకరించి ఇతర రోగులకు ఇచ్చినట్లయితే అది ఎంతో ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి ఎన్నో సంఘాలు ముందుకొస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని విషయంలో మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. అయితే సైబరాబాద్ పోలీసులు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి ప్లాస్మా విషయంలో ప్రోగ్రామ్ చేయించడం విషయంలో వారిని మేము అభినందిస్తున్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు కేటీఆర్ గారు ఎన్నో చిన్న చిన్న ఛాలెంజ్లోకి పోతూ అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం తప్పించి కరోనా విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పేసి సందర్భంగా నేను విన్నవిస్తున్నాను. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న పోలీసులే బిజీ డ్యూటీల్లోనూ ప్లాస్మా క్యాంపెయిన్ చేపట్టారు. అయితే ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదని ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ టైంలో కోవిడ్ నుంచి కోలుకునేందుకు బాధితులకు ప్లాస్మా చాలా ఉపయోగమని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఢిల్లీతో పాటు మరో 3 రాష్ట్రాల్లో ప్లాస్మాపై విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కరోనాతో సీరియస్ కండిషన్లో ఉన్నవారికి అందిస్తూ ప్రాణాల్ని కాపాడుతున్నారు. మన దేశంలో ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ ఇలా అనేకమైనటువంటి రాష్ట్రాలు ప్లాస్మా థెరపీ ప్లాస్మాను డొనేట్ చేయాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్లాస్మా డొనేట్ చేస్తే కనుక 5,000 రూపాయల ప్రోత్సాహం కూడా ఇస్తూ ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ ప్లాస్మా థెరపీ మీద అవగాహన కార్యక్రమం ప్రభుత్వం తీసుకోలేదు. సజ్జనార్ గారి ఆధ్వర్యంలో కొంత అవగాహన పెంచే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అతను విజయ దేవరకొండ కావచ్చు, అదేవిధంగా చిరంజీవి లాంటి సెలబ్రిటీని పిలిచి కొంత అవగాహన పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల్లో ప్లాస్మా డొనేట్ చేయాలన్నటువంటి అవగాహన లేక ప్లాస్మా కావాలి అనుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లాస్మా దొరకక అనేకమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందన్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రభుత్వం వెంటనే దీనిపైన ఇనిషియేట్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ కూడా ప్లాస్మా డొనేషన్తో ట్రీట్మెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఎలాంటి ప్రచారం చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రచారంలో కొంచెమైనా ఆరోగ్య శాఖ అవగాహన కల్పించడం లేదంటున్నారు సిటీ జనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా విషయంలో మొద్దు నిద్ర వీడటమే లేదు. వేరే వేరే రాష్ట్రాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము కూడా ప్లాస్మాకు సంబంధించినటువంటి విషయంలో కరోనా బాధితులు ఏదైతే రికవరీ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. కొన్ని రాష్ట్రాలు వాళ్ళకు సంబంధించినటువంటి కరోనా బాధితులు ఎవరైతే ప్లాస్మా ఇస్తారో వాళ్ళు కోరుకున్న వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్లాస్మా ఇచ్చిన వారికి పారితోషికం కింద కొంత డబ్బును కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పోలీస్ శాఖ వారు, వివిధ శాఖల వారు మాత్రమే ఈ కరోనా విషయంలో అవేర్నెస్ కల్పిస్తూనే ప్లాస్మా విషయంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు.
ఓవైపు క్రైమ్ను కంట్రోల్ చేస్తున్న పోలీసులపై ఈ ప్లాస్మా డొనేషన్ క్యాంపెయిన్తో మరింత భారం పడుతోంది. సైబరాబాద్ పోలీసుల ప్లాస్మా డొనేషన్ కార్యక్రమానికి సంతోషం వ్యక్తం చేస్తున్న సిటీ జనం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీరుపై మండిపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఇతరులకు రోల్ మోడల్ అన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. కరోనా జయించిన వారు వైరస్పై అవేర్నెస్ కల్పించాలన్నారు. హైదరాబాద్ పేట్ల బుర్జు సిటీ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్లో కరోనా నుంచి కోలుకుని డ్యూటీలో జాయిన్ అయిన 216 మంది పోలీస్ సిబ్బందిని అభినందించారు సిపి. వారికి ప్రశంసాపత్రాలు గిఫ్ట్స్ అందించారు. 1500 మంది పోలీసులు కరోనా బారిన పడి ధైర్యంగా కోలుకున్నారని అన్నారు సిపి అంజనీ కుమార్. ఇప్పటి వరకు 120 మంది పోలీసులు ప్లాస్మా దానం చేశారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారు తప్పకుండా ప్లాస్మా దానం చేయాలన్నారు సిపి. టుడే వి హ్యాడ్ అ ప్రోగ్రామ్ ఇన్ ద సిటీ ఆర్మ్ రిజర్వ్ గ్రౌండ్ పెట్లా బుర్జ్ ఇన్ విచ్ మోర్ దెన్ 220 పోలీస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ ఫాట్ కరోనా వైరస్ అండ్ హ్యావ్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ డ్యూటీ అగైన్ వి సెల్యూటెడ్ దెమ్ వి రివార్డెడ్ దెమ్ వి రికగ్నైజ్ దేర్ సర్వీసెస్ and we also through them conveyed to the society. Not only that, now more than 120 police officers, they have donated plasma also. They have saved life of many corona victim. I take pride in all our officers who have worked tirelessly in the last 5 months. బ్లడ్ బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. గతంలో ఐటీ కంపెనీలు కాలేజీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించారు. కరోనా ప్రభావంతో బ్లడ్ డొనేట్ చేయడానికి దాతలు ముందుకు రావడం లేదు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోతున్నాయి. హైదరాబాద్లోని బ్లడ్ బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దాతలెవరూ ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు తగ్గిపోయి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ హాస్పిటల్లో ఓ నెగిటివ్ రక్తం అవసరమై బాధితుడి కుటుంబ సభ్యులు బ్లడ్ బ్యాంకుకు వెళ్లినా దొరకలేదు. చివరకు తెలిసిన వ్యక్తిని తీసుకొస్తే గానీ రక్తం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అనితానే మహిళ భర్త ఉస్మానియా హాస్పిటల్లో లంగ్స్ కి చికిత్స పొందుతున్నారు. తన భర్తకు బి పాజిటివ్ రక్తం తక్కువ పడడంతో బ్లడ్ బ్యాంకుకు వచ్చినా అక్కడ కూడా లేదనడంతో ఆవేదన చెందారు. బ్లడ్ గురించి 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, నాకు దొరకట్లేదు. వేరే వాళ్ళది ఇస్తేనే ఇస్తామంటున్నారు. అందుకోసం ఒక పర్సన్ తెచ్చాను, అయినా వాళ్ళు నెక్లూడ్ చేస్తున్నారు. కష్టమే, చాలా కష్టం అవుతున్నది మేడం ఇప్పుడున్న కోవిడ్ టైంలో. కరోనా ప్రభావంతో బ్లడ్ డొనేట్ చేయడానికి దాతలు ముందుకు రావడం లేదు. గతంలో 6 నెలలకో 7 ఏడాదికోసారి రక్తదానం చేసేవారు ఈ 4-5 నెలలుగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లేనిపోని రోగాలు తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారు. నేను 1.5 ఇయర్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తాను. ప్రజెంట్ కోవిడ్ టైం కాబట్టి బయట బ్లడ్ ఇవ్వడం కుదరట్లేదు, ఇంకోటి ఇవ్వనివ్వట్లేదు. హాస్పిటల్కి రావాలంటే భయంగా ఏదో అయిపోతుంది అన్న భయం క్రియేట్ అయిపోయింది మైండ్లో, అందుకే రావట్లేదు. ఇంకోటి బ్లడ్ బ్యాంక్స్లో కూడా అడిగితే కూడా లేదని చెప్తున్నారు, నెగ్లెక్ట్ కూడా చాలా చేస్తారు. ఎందుకంటే బ్లడ్ అడిగినా కానీ బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ లేదని అంటున్నారు, డోనర్స్ లేవని చెప్తున్నారు. అది ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది. కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో రక్తదానం చేస్తే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని కొందరు దాతలు భయపడుతున్నట్లు ల్యాబ్ టెక్నికల్ సూపర్వైజర్లు చెబుతున్నారు. రక్త మార్పిడి ద్వారా కరోనా సోకినట్లు ఆధారాలు లేవన్నారు. ప్రస్తుతం నగరవాసుల్లో మళ్లీ రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు చేయాలని అంటున్నారు. ఇదివరకు లాగా బ్లడ్ అయితే డోనర్స్ రావట్లేదు, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ తోటి మాకు డోనర్స్ చాలా, హైదరాబాద్ మొత్తం బ్లడ్ క్రైసిస్ చాలా తక్కువ ఉంది మేడం. ఇదివరకు కూడా తక్కువ ఉండేది బ్లడ్, కాకపోతే క్యాంప్స్ అవి అవగాహన ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా కావాలంటే ఇమీడియట్లీ వచ్చేవారు డోనర్స్. ఇప్పుడు అలా రావడానికి సాహస ఇవ్వట్లేదు. హాస్పిటల్స్లో అనగానే పేషెంట్స్ కొంచెం బాధపడుతున్నారు. డాక్టర్స్ కానీ ప్లస్ పక్కన మనకున్న వాళ్ళంతా కొంచెం అవగాహన తెప్పించాలి. బ్లడ్ ఇవ్వడం వల్ల ఏ ప్రమాదం రాదు, అంతా మంచి జరుగుతుంది. మీకు కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంచిగా తీసుకుంటారు. ప్లస్ మనకు కూడా అన్ని ప్రికాషన్స్ పాటించి వచ్చిన తర్వాత ఉంటే అంటే జనాల్లో అవగాహన వస్తే కూడా మనకి కొంచెం బ్లడ్ పెరుగుతుంది. ప్రతి ఏడాది ఈ టైంలో రాష్ట్రంలో ఉన్న రక్తం కొరతలో 80% కవర్ అయ్యేదంటున్నారు తలసేమియా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రత్నవలి. అయితే కరోనాతో 20% పడిపోయినట్లు చెబుతున్నారు. దీంతో తలసేమియా బాధితుల్లో చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు రక్తదాన శిబిరం అధికారులు తెలిపారు. ప్రజలు అపోహలు మాని బ్లడ్ డొనేట్ చేయాలని కోరుతున్నారు. గత మార్చి నెల నుంచి ఏదైతే ఎప్పుడైతే ఈ కోవిడ్ అండ్ పాండమిక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నవి కూడా జరగటం లేదు. ప్రజలందరూ కూడా కొన్ని అపోహలకి భయభ్రాంతికి గురయ్యి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందరికి రాలేక బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. థాలసీమియా పిల్లలు ఎవరికైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనే వాళ్ళకి జీవనాధారం, ప్రతి 15 రోజులకి ఒక్కసారి జీవితాంతం వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవాలి. పిల్లలు అందరికీ కూడా ఈ బ్లడ్ అన్నది దొరకడం కష్టమై వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. బ్లడ్ ఇవ్వడం వల్ల కోవిడ్ అన్నది స్ప్రెడ్ కాదు,
మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని మాస్కులు పెట్టుకొని శానిటైజర్ చేసుకోవడం వల్ల మనకి మనం బ్లడ్ అన్నది సేఫ్గా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అవసరమైన వ్యక్తులకు దొరకకుండా పోతుందని, దీనిపై అవేర్నెస్ పెంచుకొని రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు డాక్టర్లు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ కార్మికులు కరోనా బారిన పడి ఇప్పటిదాకా నలుగురు చనిపోయారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ బల్దియా హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు కార్మికులు. ఫ్రంట్లైన్ వారియర్స్ అని చెబుతున్నా కేవలం మాటలకే పరిమితమైందని, చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘం లీడర్ గోపాల్. నలుగురు చనిపోయారు, ఉప్పలయ్య శ్రీనివాస్ అయితే లెటర్ రాసి ఇచ్చినాము, అయ్యా కరోనాతో ఇట్లా చచ్చిపోయారు, నష్టపరిహారం 1,00,000 రూపాయలు ఇప్పించాలి వాళ్ళకంటే, లేదు గోపాల్ 14 లక్షలు ఇప్పిస్తామంటే 14 లక్షలు అయితే ఈఎస్ఐపిఎఫ్ నుండి ఇవన్నీ కలిపితే వస్తాయి మేయర్ గారు ఫండ్కి. ఇట్లా కొత్తగా కరోనాతో మృతి చెందిన కుటుంబానికి సాయం చేయమంటే కమిషనర్ గారు ఆ రకంగా మాట్లాడారు, మేయర్ గారు అయితే లేరు, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. పక్కన ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో 25,000 చేసి మాకు జీతం పెంచకుండా మా జీవితాలతో ఆడుకుంటుంటుంది ఇలా జిహెచ్ఎంసీ. మేము ఎంత కష్టం చేస్తున్నాం ఈ కరోనాలో, ఎవరెవరి దగ్గర పోయి ఏ విధంగా పనిచేస్తున్నామో మాకు కనీసం కూడా సేఫ్టీ ఫెసిలిటీస్ ఇవ్వకుండా మేము పోయి పనిచేస్తున్నాం. అంత చేస్తున్నప్పటికీ కూడా ప్రాణాలు పోయినా కూడా స్పందన లేదు. సపాయి వాళ్ళకు సలాం అంటారు కానీ జిహెచ్ఎంసీ కార్మికులను మాత్రం. గ్రేటర్ హైదరాబాద్లోని చాలా హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదు. 90% హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవడం లేదని బల్దియా అధికారులు చెబుతున్నారు. కొన్ని హాస్పిటల్స్ ట్రేడ్ లైసెన్సులు లేకుండా కూడా నడుస్తున్నాయి. నగరంలోని హాస్పిటల్స్ను పూర్తి స్థాయిలో పరిశీలించి ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం. హైదరాబాద్లోని హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు అవకాశాలు లేవంటున్నారు బల్దియా అధికారులు. గ్రేటర్ పరిధిలోని 1721 హాస్పిటల్స్లో 10% హాస్పిటల్స్లో మాత్రమే ఫైర్ సేఫ్టీ ఉందంటున్నారు. అంటే 90% దవాఖానాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని తేలింది. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తీసుకోవాలి అంటే ఆ హాస్పిటల్స్ని కూల్చి మళ్లీ కట్టాలని చెప్తున్నారు స్ట్రక్చరల్ ఇంజనీర్స్. గతేడాది ఎల్బీనగర్ షైన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం తర్వాత సిటీలోని హాస్పిటల్స్కి నోటీసులు ఇచ్చిన బల్దియా ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు గ్రౌండ్ లెవెల్లో తనిఖీలు చేశారు. గ్రేటర్లోని చాలా హాస్పిటల్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి ఆనుకుని ఉన్న ఓ హాస్పిటల్ని రెసిడెన్షియల్ కోసం అనుమతులు తీసుకుని నడిపిస్తున్నారు. అనుమతి కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించారు, టెర్రస్ పై కూడా షెడ్ వేశారు, పార్కింగ్ ప్రాంతంలో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ఇలా నగరంలో చాలా హాస్పిటల్స్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా లేదు, కొన్ని ట్రేడ్ లైసెన్సులు కూడా లేకుండా కొనసాగుతున్నాయంటే హైదరాబాద్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అధికారుల తనిఖీల తర్వాత కూడా 4-5% మినహాయిస్తే పెద్దగా మార్పులు కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి. హాస్పిటల్ భవనాలకు ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్స్, హోస్ రీల్, డౌన్ కమర్, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ల సిస్టమ్, మాన్యువల్ అలారం సిస్టమ్ ఉండాలి, 10,000 లీటర్ల సామర్థ్యమున్న టెర్రస్ ట్యాంక్, పంపింగ్ చేసే మోటార్ పంపులు ఉండాలి. ఈ నిబంధనలు అన్ని రకాల వ్యాపార వాణిజ్య భవనాలు పాటించాల్సి ఉంది. గతంలో గుజరాత్లోని ఓ స్టడీ సర్కిల్లో అగ్ని ప్రమాదం జరిగితే హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లపై జిహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. ముంబైలోని ఓ పబ్లో అగ్ని ప్రమాదం జరిగితే నగరంలోని పబ్లపై హడావిడి చేసింది. కానీ గతేడాది ఎల్బీనగర్లోని షైన్ హాస్పిటల్ అగ్ని ప్రమాదం తర్వాత బల్దియా అధికారులు దృష్టి పెట్టలేదని అంటున్నారు. పూర్తి స్థాయిలో సిటీలోని హాస్పిటల్స్ పరిశీలించి వాటిల్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సిటీ జనం డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో యాంటీవైరల్ డ్రగ్ కోర్సుని ప్రవేశపెట్టినట్టు సంస్థ ఎండీ డాక్టర్ ఏఎం రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని డాక్టర్ కేర్ హోమియోపతి ఆఫీసులో పోస్టర్ని విడుదల చేశారు. హోమియోపతిలో అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ అనేవి క్యూరేటివ్గా ప్రివెంటివ్గా పనిచేస్తాయని తెలిపారు. వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవంటున్న ఏఎం రెడ్డితో లక్ష్మి ఫేస్ టు ఫేస్. యాంటీవైరల్ డ్రగ్స్కి బాగా ఇంపార్టెంట్ పెరుగుతుంది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలామంది పేషెంట్ మోడరేట్ అండ్ సివియర్ పేషెంట్లు అందరూ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హోమియోపతి వాళ్ళు కూడా ఇప్పుడు యాంటీవైరల్ డ్రగ్ని లాంచ్ చేశారు. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ ఏఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈరోజు మీరు యాంటీవైరల్ డ్రగ్ని స్టార్ట్ చేశారు, సో అది ఎలా వర్క్ చేస్తుంది, ఏ లక్షణాల మీద అది పనిచేస్తుందని? జనరల్గా హోమియోపతి వైద్య విధానం అనేది ఒక ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసేటువంటి వైద్య విధానము. ఆ ఇమ్యూన్ సిస్టంలో కూడా
అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ హోమియోపతి వైద్యంలో ఇంతకు ముందు నుంచి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, టారెంటులా అని చెప్పేసి, ఓపియం అని చెప్పేసి, మెర్క్సాల్ అని చెప్పేసి, క్యాల్కిరియా ఆర్స్ అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి. ఈ 3 మంత్స్ మా డాక్టర్స్ యొక్క అనుభవంతో కొన్ని వైరస్ జబ్బులని ట్రీట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క యాంటీవైరల్ డ్రగ్స్ని మనం మా పేషెంట్లకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలా అంటే కనుక ఇక్కడ వైరస్ లోడ్ని మనం తగ్గించాలా, ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేయడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ని మనం పెంచడం ద్వారా అట్లీస్ట్ మనం ఆ వైరస్ లోడ్ని చాలా వరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వేరే మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఎంతవరకు బెటర్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. హోమియోపతి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, దీనివల్ల పథ్యం అనేది కూడా ఎటువంటిది ఉండదు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, పథ్యం లేదు కాబట్టి, సో తక్కువ ఖర్చుతో ఈ మెడిసిన్ దొరుకుతుంది కాబట్టి ఒక సపోర్టివ్ మెడిసిన్గా, ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్గా, ఒక ప్యారలల్ మెడిసిన్గా సో వాడుకోవడం వల్ల చాలా వరకు బెటర్ జరుగుతుంది. ఈ డాక్టర్ కేర్ యొక్క 42 బ్రాంచెస్లో సో మా పేషెంట్లకు కానివ్వండి, బయట వాళ్ళకి కానివ్వండి ఈ డ్రగ్స్ అనేది అవైలబుల్ కావడం జరుగుతుంది. అలాగే హోమియోపతికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉందా కరోనాకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి? జనరల్గా గవర్నమెంట్ ప్రకారం అయితే మనం కరోనా ట్రీట్ చేస్తామని ఎటువంటి చెప్పడం లేదు. జనరల్గా ఇది ఒక ఎథికల్గా మనం పోవడం లేదు. బట్ వైరస్ జబ్బులకు, ఎటువంటి వైరస్ జబ్బులకైనా సరే ఈ మందు పనిచేస్తుంది. సో నాట్ ఓన్లీ దిస్ వన్, ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్స్కి, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మనం ట్రీట్ చేసే విధానం, ఇక్కడ జబ్బుకు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, మన యొక్క సిస్టమ్కు, మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్కు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మన ఆరోగ్యాన్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఆపోజిట్లో ఎటువంటి వైరస్ ఉన్నా సరే, ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా సరే బెటరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ ద్వారా ఈ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మందులతో కంపేర్ చేస్తే ఎవరు ఏది బాగుంటుంది, ఏది త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది? ఏ వైద్య విధానం, ఆ వైద్య విధానానికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే వెనక మా వైద్యం గొప్పది, ఆ వైద్యం తప్పు అనేది ఎటు బస్సులో మాట్లాడకూడదు. ప్రతి ఒక్క వైద్య విధానం, ఏ వైద్య విధానమైనా సరే సమ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్కు లోబడి పోవాల్సిందే. కొన్ని విషయాల్లో అంటే క్రానిక్ జబ్బుల విషయంలో హోమియోపతి చాలా వరకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం అక్యూట్ విషయంలో కూడా హోమియోపతి చాలా వరకు బెటర్ అవుతుంది అనేది మనకు ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలిసింది. అక్యూట్ కండిషన్స్లో హోమియోపతి వేరే వైద్య విధానాలతో పాటు ఇంకా బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఆ వైద్య విధానంలో అంటే కనుక ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వేరే ఇన్ఫెక్షన్స్ చాలా బాగా తగ్గిపోవచ్చు. బట్ వైరస్ ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే మనం ఇప్పుడు ఒక హ్యాండ్స్అప్ కండిషన్లో ఉన్నాం కాబట్టి ఇటువంటి తరుణంలో హోమియోపతి సహాయం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. సో తెలుగు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక కంపల్సరీ హోమియోపతి యొక్క సపోర్ట్ తీసుకోవాల్సింది వస్తుంది. ఈ వైద్య విధానం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఒక సేఫ్ మెడికేషన్ పద్ధతి ద్వారా దీన్ని వాడవచ్చు. అలాగే వీటికి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు? దాంతోపాటు మీ మెంబర్స్ కాకుండా హోమియోపతి కొత్తగా తీసుకుంటున్న వాళ్ళకి ఏ రేట్ ఉంటుంది? జనరల్గా బయట నుంచి వచ్చేటువంటి పేషెంట్లకి జనరల్గా ఒక 3 మంత్స్ ఒక 5,000 కోర్స్ లాగా మనం పెట్టాము. అలాగే మా పేషెంట్స్కి మాత్రం ఆల్రెడీ మా దగ్గర రిజిస్టర్ అయినటువంటి పేషెంట్లకు కానీ చాలా నామినల్ కాస్ట్తో మనం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి జనరల్గా వాళ్ళకు ఒక సింపుల్ మెడిసిన్స్తో అయిపోతాయి కాబట్టి మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్ని రోజులు వాడాలి, చిన్నపిల్లలు కూడా వాడొచ్చా, కోర్స్ డీటెయిల్స్? చిన్నపిల్లలు కూడా వాడవచ్చండి. జనరల్గా ఇటువంటి వైరసెస్, ఈ పాండమిక్ వైరసెస్ చిన్నపిల్లల్లో తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా రావు కూడా, 15 ఇయర్స్ పిల్లలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జెంట్స్తో పోల్చుకుంటే లేడీస్ సేఫ్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఎవరైనా క్రానిక్ డిసీజెస్ ఉండి ఉంటే, అంటే 2-3 రకాల క్రానిక్ డిసీజెస్ ఎవరైతే సఫర్ అవుతూ ఉంటే కంపల్సరీ ఇటువంటి వైద్య విధానం హెల్ప్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే కనుక 2-3 డిసీజులు మన బాడీలో ఉన్నాయి అంటే కనుక మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టే, మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటే కనుక ఈ వైరస్ అనేది చాలా భయంకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తాయి. ఒక సేఫ్ మెడికేషన్లో ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే ముఖ్యంగా మెడిసిన్ అంతా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ మీద పనిచేస్తుంది అంటున్నారు. అలాగే కరోనాతో పాటు క్రానిక్ డిసీజ్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ మెడిసిన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఏఎన్ రెడ్డి. కెమెరా పర్సన్ సాయితో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.